ప్రకాశం జిల్లా గిద్దలూరులో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను గిద్దలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 104 గ్రాముల బంగారం, 60 గ్రాముల వెండిని, సుమారు 4 లక్షల రూపాయలు విలువ చేసే ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. అరెస్ట్ చేసిన వారిని రిమాండ్కు తరలించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు సిఐ సుధాకర్ రావు, ఎస్ఐ సుమందర్వలి, బేసవారిపేట ఎస్ఐ రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. సందర్వల్లి, దేవిపేట ఎస్ఐ రవీంద్రారెడ్డి మరియు కుమరోల్ ఎస్ఐ, తర్వాత రాచర్ల ఎస్ఐ కార్యరాజు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క పాత కేసులో ముద్దాయిలైన సదరం శివయ్య, తర్వాత ఇండ్ల సుబ్బరాయుడు మరియు గురవయ్య అనే అతన్ని అరెస్ట్ చేశారు. మన గిద్దలూరు టౌన్, రాచర్ల మరియు పామూరుకు సంబంధించిన కేసుల్లో వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 10 తులాల విలువైన ఈ 3 కేసులకు సంబంధించిన గోల్డ్ రికవర్ చేసి అరెస్ట్ చేయబడింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఎంత అమౌంట్ ఉంటుంది? కొత్త అమౌంట్ నియర్లీ 4 లాక్స్.